20 కాదు, 40 ఏళ్లు హమాలి పనిచేసి ఆస్తులు కూడబెట్టాడు. భర్తకు చేదోడు వాదోడుగా ఉంటూ ఆమె కూడా కూలి పనికి వెళ్లేది. కడుపున పుట్టిన ముగ్గురు కొడుకులను ప్రయోజకులను చేసేందుకు ఆ తల్లిదండ్రులు చేయని కష్టం లేదు. అందరూ సెటిల్ అయ్యే వరకు అహర్నిశలు శ్రమించారు. తాను సంపాదించిన ఆస్తంతా అందరికీ పంచాడు. ముదిమి వయసులో కొడుకులు కోడళ్ళు మనుమలు మనవరాలతో సంతోషంగా గడపాల్సిన ఆ అమ్మ నాన్న అందరూ ఉన్న అనాథలయ్యారు. ఒంటరి జీవితం గడుపుతున్నారు. ఎందుకు, ఏం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం. హనుమకొండ జిల్లా సాయంపేట మండలం పెదకూడపాకకు చెందిన చెక్క చంద్రయ్య సారమ్మ అనే దంపతులకు భద్రయ్య దామోదర్ ప్రసాద్ అనే ముగ్గురు కొడుకులున్నారు. చిన్ననాటి నుంచి హమాలి పనికి వెళ్లే చంద్రయ్య పైసా పోగు చేసి 10 ఎకరాల వ్యవసాయ భూమి, పరకాల 3 గుంటలకు పైగా కమర్షియల్ ప్లాట్ సంపాదించాడు. ముగ్గురు కొడుకులను ఉన్నత చదువులు చదివించాడు. అయితే ఒక్క కుమారుడికి మాత్రమే ప్రభుత్వ ఉద్యోగం వచ్చింది. ముగ్గురు కుమారులకు ఘనంగా పెళ్లిళ్లు చేశాడు. పరకాలలో 3 కుమారులకు మంచి బిల్డింగ్లు కూడా కట్టించాడు. అయితే చదువురాని తనపై భూమి ఉంటే పథకాలు తెచ్చుకునేందుకు వెళ్ళినప్పుడు ఇబ్బంది అవుతుందని తన పేరుపై ఉన్న ఆస్తంతా 3 కొడుకులకు పంచాడు. పెద్ద కొడుకు జ్యేష్ఠ భాగం కింద 1 ఎకరం ఎక్కువ చేశాడు. అదే కొడుకుల మధ్య చిచ్చు పెట్టింది, తల్లిదండ్రులను వదిలిపెట్టేలా చేసింది. 1 ఎకరం ఎక్కువ చేయించుకున్న పెద్ద కొడుకే తల్లిదండ్రులను సాకాలని, 2 చిన్న కొడుకులు అంటే ఉద్యోగం వచ్చినోడే సాధాలని మిగిలిన 2 కొడుకులు అంటున్నారు. భూమి ఎక్కువ ఉన్నాడు సాధడు, ఉద్యోగం వచ్చినోడు సాధడు, నేనెందుకు సాధాలని 3వాడు అంటున్నాడు. వాళ్ళ 3 మధ్య పోటీతో ముసలోళ్ళు ఒంటరయ్యారు. అందరూ వదిలేయడంతో వాళ్లే చిన్న రూమ్ ఏర్పాటు చేసుకుని కాలం వెల్లదీస్తున్నారు. అయితే కొడుకుల కోసం ఎంత చేసిన మిమ్మల్ని ఇలా చేయడం ఏంటని బాధపడ్డ ఆ దంపతులు తమ కొడుకులకు సరైన బుద్ధి చెప్పాలనుకున్నారు. పోలీసులకు ఫిర్యాదు చేశారు. కానీ మన పోలీసులకు ఇటువంటి కేసులు పట్టించుకునే తీరిక లేదేమో, పట్టించుకోలేదట. దీంతో సోమవారం కలెక్టరేట్కు వెళ్లి తమ గోడు వెళ్లబోసుకున్నారు. స్పందించిన కలెక్టర్ శనివారం అందరినీ పిలిచి తగిన న్యాయం చేస్తామని హామీ ఇచ్చారని చెబుతున్నారు ఈ వృద్ధ దంపతులు. ఏదేమైనా జీవితాంతం కష్టపడి కొడుకులను ప్రయోజకులను చేస్తే వృద్ధాప్యంలో తల్లిదండ్రులను వదిలేసిన ఆ కొడుకులను ఏమనాలో మీరే చెప్పండి. చంద్రయ్య నలభై ఏళ్ళు మోసి ఈ భూములన్నీ సంపాదించిన మా అత్తగారిది కొంత వచ్చింది, అది దడ్డం పట్టుకొని ఇది కొంత అది కొంత సంపాదించి వీళ్ళ చదివిచ్చిన, వీళ్ళకు నౌకరులు చేయించిన, వీళ్ళకు ఇద్దరికి నౌకరులు కాలే ఒక్కరికి అయింది. ఒక్కనైనోడు జాడిస్తాడు, ఇద్దరు ఉన్నోళ్ళు కూడా జాడిస్తాడు, వాడే పెడితే మేందుకు పెడతామని. భద్రయ్య నడుపు కొడుకు దామోదరు, చిన్న కొడుకు ప్రసాదు. For more videos like this, subscribe BigTV channel.